నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అర్థమైతే నీ బాధ ఏమో వినిపించు. చెప్పు నీ పేరు చెప్పు. నా పేరు సరోజమ్మ. దేశం నాయకు నీకు అన్నం పెట్టాలా, నీకు హోటల్ తింపాలా, మీరు ఏం చేయాలని వచ్చినారు మీరికి అని అన్నారు సార్. ఆ సార్ని మా మధ్య నుండి మేము దేశం కాటికి రామన్నావు వచ్చినాం. మేము పంచాయతీలో మాకంటే చొక్కబెట్టి గుంజినారు. మా మధ్య చొక్కబెట్టి గుంజ తాలకాలో కర్మ పోలీసులు పైకి లాగినారు. లాగ తాలకాలో కిందికి లాగండి, మా కిందికి వచ్చినాక చూసుకుంటామంటే దొరకండి చెప్పకుండా చేసాం సార్. లంజముడు మళ్ళా మేము కర్నూలు పోయినప్పుడు లంజముండము ఈ గోడ ఎవరు దొబ్బమండ్రి చెప్పు దొబ్బడతా లంజముండలు అని పెద్ద పెద్ద మాటలు తిట్టిపోయినారు. తిట్టిపోయినాడు మా కర్నూలు పోయినాం అప్పుడు ఈయన తిట్టి మళ్ళా స్టేషన్ కు వచ్చినాడు. మేము కర్నూలులో ఉంటాం అప్పుడు మలకోటమూరులో తిట్టినాడు, స్టేషన్ లో తిట్టినాడు. ఏమని తిట్టినాడు? బాధముడోలు లంగముడోలు ఈడేం అన్నం పెడతారా, భోజనాలకు వచ్చినారా, పెళ్లికి వచ్చినారా, వాళ్ళనంతా ఫోటో దింపండి లోపలకేయండి ఎంత అన్నాడు. ఆయన తరకాల మా మరిది మేము ఏంటికి వచ్చినాం సార్, మేము దీనికి స్టేషన్కి వచ్చినాము నాయకు ఎన్నిక అని అంటే ఎవరో కొడక నువ్వు అని చొక్క పెట్టి లాగినాడు. లాగ తలకాల చొక్క అంతా చినిపోయింది. అందరం పోయి తలకాల పైకి ఎక్కించినారు సార్ వాళ్ళు. వద్దమ్మా మీకు గొడవ, మేము చెప్తామని మనం ఇచ్చినాం కదా. రేపు గానీ ఇంకా రెండు రోజులు గానీ టైం తీసుకోండి. రెండు రోజులు టైం తీసుకొని ఎంఆర్ఎఫ్ కాడ కోట్ల కైతమ్మ గారు మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ వాస్తవాలు అన్ని తెలుసుకుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఇది దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇది గ్రామదత్తం ఉన్నటువంటి భూమి. 297 సర్వే నంబర్ దాదాపుగా 18 సెంట్లు ఇది. అంటే గతంలో ఇక్కడ గుంత ఉంది, మరుగుదొడ్లు మహిళలకు సంబంధించినటువంటి మరుగుదొడ్లు. అంటే ఇది గ్రామానికి సంబంధించినటువంటిది, ఇది ఎవరు కూడా దీన్ని ఆక్యుపై చేయకూడదు, ఇది అందరూ ఉపయోగించుకోవాలి గ్రామానికి సంబంధించి. కానీ ఇక్కడ చూస్తే ఉంటే చాలా విచిత్రమైన పరిస్థితి వస్తుంది. ఇక్కడ మహిళలు ఇందాకనే చెప్పారు వాళ్ళు ఏ విధంగా మరి డిపార్ట్మెంట్ కానీ వాళ్ళని ఏ విధంగా దుర్భాషలాడో అందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులు కూడా విన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వైసీపీ నాయకులు ప్రధానంగా ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ఒకరేమో ఎంపీ అంటారు, ఒకరేమో మరి ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటారు. ఎవడైతే మాకేం లెక్కలేదు, కానీ ప్రధానంగా ఈ యొక్క గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క దౌర్జన్యం ఇది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మరి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను దౌర్జన్యంగా మరి తరతరాలతో వస్తున్నటువంటి ఈ యొక్క డ్రైనేజీని అడ్డుకట్ట వేసి ఈ యొక్క సర్వేస్ నంబర్ ఏదైతే ఉందో గ్రామదత్తం సంబంధించిన సర్వే నంబర్ మార్పు చేసి పక్కనున్న సర్వే నంబర్ వేసి రిజిస్టర్ మరి అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ట్రాన్సాక్షన్స్. అంటే వైసీపీ నాయకులు ఏ విధంగా దౌర్జన్యం పాల్పడుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అంటే వీళ్ళు ఏది ఓడటం లేదు గ్రామాల్లో, దీన్ని మాకు న్యాయం చేయండి అని మరి పోలీస్ స్టేషన్కి వెళ్తే మా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఏ విధంగా ప్రవర్తించారో ఇందాక మహిళలే వింటున్నారు. మరి మరి వాళ్ళ స్వయం వాళ్ళే చెప్పారు. మేము ఒకటే తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, అయ్యా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు ఎవరికైనా కూడా ఇది ఒక సివిల్ సంబంధించినటువంటి కేసు, దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సింది. ఏదైనా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే మీరు వచ్చి చేయలే తప్ప మీరే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వెనక ఉండి నడిపించడం అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకెక్కడ కూడా లేదు. అది వైసీపీ ప్రభుత్వంలో నడుస్తుంది ఇది. ఇది ఒక్కసారినే కాదు, ఇందాక పొద్దున మేము దినదేవరపాడు కూడా పోయినాం అక్కడ. అక్కడ జర్నలిస్టులకు ఇచ్చినటువంటి స్థలాలను ఆక్రమించుకొని మొత్తం తవ్వేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు ఎక్కడ కూడా వదిలిపెట్టడంలే, ఎర్రమట్టి అక్కడ గోరట్ల కానీ బిల్లగల్ల కానీ ప్రతి చోట జరుగుతూ ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తాను, దీన్ని ఇమ్మీడియట్గా రేపు ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు వచ్చి పరిశీలించాలి. ఎందుకంటే ఇది రెవెన్యూకి సంబంధించినటువంటిది. మళ్ళీ దీని హద్దులు ఏమి, గ్రామదమ్మ హద్దులు ఏమి, ఏ విధంగా ఉన్నవి, ఇది ఎవరికి సంబంధించినది అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ మరి ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ ప్రధానంగా రెవెన్యూ డిపార్ట్మెంటు అదేవిధంగా